నమస్తే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రమేష్ పిట్ల ఎల్ఎల్బి. సో భారతీయ శిక్షణ స్మృతి అంటే ఐపీసీ సెక్షన్స్ పైన ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తే, నేరము శిక్ష పట్ల అవగాహన కల్పిస్తే నేరాలు చేయాలి అనేటువంటి ఉద్దేశం ఉన్న వాళ్ళు కూడా నేరం చేయకుండా ఉంటారు. కాబట్టి ఆ సదుద్దేశంతో ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. మీకు ఎటువంటి ఆపద వచ్చినా లేకపోతే ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మీ నియరెస్ట్ అడ్వకేట్ ని కలిసి మీరు న్యాయ సహాయం పొందవచ్చు. ఇకపోతే ఈరోజు మీకు ఐపీసీ సెక్షన్ 511 గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ముందుగా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కాబట్టి మీకు మరింత నాలెడ్జ్ అనేది వస్తుంది ఈ చట్టాల పట్ల. ఇకపోతే ఐపీసీ సెక్షన్ 511 ఏం తెలియజేస్తుందంటే, అటెంప్ట్ టు అఫెన్సెస్ అంటే నేరం చేయడానికి ప్రయత్నించడం. చాలా మంది నేరం చేస్తేనే శిక్ష పడుతుంది అని అనుకుంటారు, అది చాలా తప్పు. నేరం చేయడం, నేరం కోసం ప్రయత్నం చేయడం కూడా నేరం అవుతుంది. ఎలా అంటే, సపోజ్ ఎవరైనా సరే ఒక మర్డర్ చేయడానికి ప్రయత్నించారు కానీ ఆ మర్డర్ జరగలేదు. ఏ అనే వ్యక్తిని బీని చంపాలనే ప్రయత్నంతో వాళ్ళ ఇంట్లోకి జోరబడి మారణాయుధాలతో అతని పైన దండెత్తాడనుకోండి, సపోజ్ ఆ లోపల పట్టుబడ్డాడు. నేరం జరగకపోయినప్పటికీ అది చాలా తీవ్రమైనటువంటి లేకపోతే యావజ్జీవ కారాగార శిక్ష, లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ వేసేటువంటి శిక్షకు అతను అటువంటి నేరానికి పాల్పడ్డాడు. కాబట్టి ఆ శిక్షలో సగం శిక్ష అతనికి వేసే అవకాశం ఉంటుంది. సపోజ్ 20 ఇయర్స్ పనిష్మెంట్ అనేది ఉంటే దాంట్లో 10 ఇయర్స్ అనే పనిష్మెంట్ అతనికి వేస్తారు, ఎందుకంటే అది చాలా ఘోరమైనటువంటి నేరం చేయడానికి ప్రయత్నించాడు కాబట్టి. అలాగే ఏదైనా రేప్ చేయాలని చెప్పేసి ఒక అమ్మాయిని ఇంతకు ముందుకి బెదిరించేసి ఆ తర్వాత అమ్మాయి ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ప్రయత్నం గనక చేస్తే, అవి వివాహిత స్త్రీ కావచ్చు లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, అటువంటి ప్రయత్నం చేస్తే అది నేర ప్రయత్నం చేశారు కాబట్టి దానికి కూడా కఠినమైన శిక్ష ఉంటుంది. అలాగే కొద్దిమంది షాపింగ్ మాల్స్ వెళ్ళినప్పుడు లేకపోతే బయటకు వెళ్ళినప్పుడు చుట్టాలింటికి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక ఫంక్షన్ కావచ్చు లేకపోతే ఒక సందర్భం కావచ్చు దొంగతనం చేయాలనుకుంటే ఒక ఉద్దేశంతో ఎవరింట్లోకైనా వెళ్లి బీరువా పగలగొట్టడం అనుకోండి, బీరువాలో ఏం లేదు కానీ బీరువాలో ఏదైనా ఉంటే వీడు దొంగిలించేవాడు అంటే నేర ప్రయత్నం అని చేశాడు. ఒకళ్ళు ఉంటే దొంగిలించేవాడు, లేదు లేనంత మాత్రం వాడు దొంగతనం చేయలేదు అని చెప్పడానికి వీలు లేదు. అంటే నేరం చేయడానికి ప్రయత్నించాడు, అటెంప్ట్ టు కమిట్ అన్ అఫెన్స్. సో అటువంటి ప్రయత్నాలు నేర ప్రయత్నం చేస్తే వాళ్ళకి కోర్టు వారు ఏదైతే యాక్చువల్ గా నేరం జరుగుతుందో ఆ దానికి ఎంతైతే శిక్ష ఉంటుందో దాంట్లో సగం శిక్ష కోర్టు వారు విధించే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు రేప్ చేస్తే 7 ఇయర్స్ పనిష్మెంట్ అనేది ఉంటుంది. అలాంటప్పుడు అటువంటి ప్రయత్నం ఒకవేళ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఎవరైనా ప్రయత్నం చేసినా వాళ్ళకి శిక్ష కూడా దాంట్లో సగము లేకపోతే నేర తీవ్రత పట్టి కంప్లీట్ గా పనిష్మెంట్ అనేది ఉంటుంది. అయితే ఈ వీటి గురించి ఎటువంటి అఫెన్సెస్ ఎవరిని పాల్పడ్డా, ఇటువంటి సందర్భాలు మీకు ఎదురైనా సరైన న్యాయం కోసం, న్యాయ సలహాలు కోసం మీరు దగ్గరలో ఉన్నటువంటి అడ్వకేట్ ని రీచ్ అయిపోయి వాళ్ళ దగ్గర మంచి సలహాలు పొంది న్యాయపరంగా మీరు వెళ్ళొచ్చు. సో కేవలం నేరం చేస్తేనే కాదు, నేర ప్రయత్నం చేసినా కూడా ఆ యొక్క చర్యలకు కోర్టు వారు శిక్ష విధిస్తారు. కాబట్టి మంచి భవిష్యత్తు కోసం, మంచి సమాజం కోసం ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది, నేరాల పట్ల అవగాహన కల్పించడం జరుగుతుంది. కాబట్టి సో మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండండి, మంచి సమాజాన్ని మనం నిర్మిద్దాం, ఎటువంటి నేరాలకు మీరు పాల్పడకూడదు. ఎందుకంటే మీకు తెలియకుండా నేర ప్రయత్నం చేసినా కూడా అది కోర్టు దృష్టిలో చాలా పెద్ద నేరం అవుతుంది, కాబట్టి మీరు శిక్షలు అవుతారు. కాబట్టి అటువంటి నేరాలు చేయకుండా ఉంటారని మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆశిస్తున్నాను. అలాగే ఈ ఎటువంటి నేరాలు జరిగినప్పుడు అంటే ఇటువంటి అటెంప్ట్ టు అఫెన్సెస్, ఇటువంటి నేర ప్రయత్నం చేసినప్పుడు ఆ దగ్గరలో ఉన్నటువంటి కోర్టు వారు, మేజిస్ట్రేట్ వారు, కోర్టు వారు విచారించి అతని యొక్క మోటివ్ ఎలా ఉంది, ఎటువంటి నేర చరిత్ర ఉంది, అతను ఒకే నేరంతో పాటు మరెన్ని నేరాలు చేసే ప్రయత్నం చేశాడా, ఇవన్నీ పరిశీలించిన పిమ్మట మాత్రమే వాళ్ళకి కోర్టు వారు సరైన జరిమానా లేదా జైలు శిక్ష విధించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, డోంట్ కమిట్ ఫర్ ఎనీ అఫెన్సెస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ టు గెట్ మోర్ అవేర్నెస్ అబౌట్ ఐపీసీ సెక్షన్స్. అలాగే ఈ వీడియోస్ అన్ని కూడా షేర్ చేసి సమాజంలో ప్రతి ఒక్కరికి చట్టం పట్ల అవగాహన అనేది రావాలి. ఎప్పుడైతే చట్టాల పట్ల, శిక్షల పట్ల అవగాహన వస్తుందో అప్పుడు అట్లీస్ట్ ఆ శిక్షణకు భయపడి ఆ నేరాలు చేయకుండా ఉంటారు. కాబట్టి ఈ అవగాహన వీడియోస్ అనేవి అందరి కోసం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ మై వీడియోస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ త్రూ వాట్సాప్, ఫేస్బుక్ ఆర్ ఆల్ ద సోషల్ మీడియా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ ఈజ్ రమేష్ పిట్ల, నేషనల్ రికార్డ్ హోల్డర్. థ్యాంక్ యూ సో మచ్.